రేయ్ అంజిగా ఒక స్ట్రాంగ్ టీ రెండు పెసరట్టు అమ్మా బాబు అమ్మా ఎవరయ్యా మీరు అడుకోవడానికి వేళ పడలేదా మేము అడుక్కు తినేవాళ్ళం కడుక్కు తినేవాళ్ళం కాదు బాబు ఇంట్లోంచి పారిపోయి వచ్చిన మా రాధమ్మ ఇక్కడ ఉందని తెలిసి వచ్చాం రాధ ఆ అమ్మాయికి మీరేమవుతారు నేను బాబు రాధకు బావని ఎప్పుడు ఫేస్ చూసిన తెలుస్తుంది నేను ఆ పిల్లకి మేనమావను బాబు ఓహో మీరేనా రాధకు బలవంతంగా పెళ్లి చేయాలని ప్రయత్నించింది అవును బాబు బుద్ధి గడ్డి తిని అడ్డదిడ్డంగా ప్రవర్తించాం దాంతో అమ్మాయి కోపం వచ్చి ఇంట్లోంచి పారిపోయింది అప్పటి నుంచి మేము వెతకని చోటంటూ లేదు అలా వెతికి 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 మా గెటపులు ఇలా మారిపోయాయి మారిపోయిన పెసరట్టులాగే అమ్మాయిని ఒక్కసారి పిలువు బాబు కళ్ళారా చూసి కడుపారా ఏం చేయాలను పితాజీ పితాజీ అదిగో మన రాధాజీ అమ్మా రాధా 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 అమ్మా రాధా ఏమిటమ్మా ఇలా చిక్కుపోయావు అయినా ఇంట్లోంచి పారిపోవాల్సిన కర్మ నీకేమిటమ్మా ఆ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే ఈ దరిద్ర కొట్టి మేనమామని చెప్పుచ్చు కొట్టచ్చు కదా నీకు ఇంకా కోపం పోకపోతే ఇప్పుడే ఈ చెప్పుతో కొట్టు 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 అమ్మా రాధా రామ్మ మన ఇంటికి వెళ్దాను రామ్మ నేను ఇంటికి రాను అయ్యో అంత మాటనకమ్మా మా కోసం కాకపోయినా సాగు బతుకుల మధ్యనున్న మీ నాయనమ్మ గారి కోసమైనా రావాలి నాన్నమ్మకేమైంది నా నోటితో ఎలా చెప్పమంటావమ్మా నీ మీద బెంగ పెట్టుకుని తిండి మానేసింది డాక్టర్ లాభం లేదు విరిచేశారు పెదవి నిన్ను ఆఖరి చూపు చూడాలని నీ కోసం ఎంతగానో కలవరిస్తోంది బాబు నాయన మీరేనా చెప్పండి మా ఇంటికి రమ్మని రాధ మీ నాయనమ్మ కోసమైనా నువ్వు ఇంటికి అది కాదు వెళ్ళు తప్పులు చేయడం మానవ సహజం చెప్పు తీసుకొట్టినా ఊరుకుంటానని చెప్పాను కదమ్మా చెట్టంత మనిషి నీకు క్షమాపణ చెబుతుంటే ఇంకా ఆలోచిస్తావే వెళ్ళు అబ్బాయి చెప్పారు కదమ్మా ఇంకెందుకు ఆలస్యం పద బాబు నీ రుణమే చెప్పండి పద 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 ఈ చంద్రం మనం ఉంటున్న ఈ ఇల్లు తింటున్న తిండి కడుతున్న బట్ట అన్నీ నీ స్నేహితుడివే మరతను ఎందుకెంత ఉదారంగా మనల్ని చూస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు నాన్న స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతమని స్నేహాన్ని దైవంగా భావించే నా స్నేహితుడు చేస్తున్న సహాయం నాన్న ఇది నిజంగా ఈ రోజుల్లో కూడా స్నేహానికి అంత విలువిచ్చేవాళ్ళు ఉన్నారు అంటే నేను నమ్మలేకపోతున్నాను అదేమిటి నాన్న అలా మాట్లాడతావు ఆ భగవంతుడి సాక్షిగా ఆకాశం సాక్షిగా నీ సాక్షిగా నా సాక్షిగా ఆఖరికి నా చెల్లెల సాక్షిగా ఇది నా స్నేహితుడు స్నేహభావంతో చేసిన సహాయం నాన్న నువ్వు చెప్పేదే నిజమైతే అంతకంటే సంతోషించదగ్గ విషయం ఏముంటుందిరా వస్తానన్న వస్తానమ్మా స్నేహితుడిని కలుసుకోవాలి నా పెళ్ళికొడుకు గడప ఎలా ఉంది చాలా భేషుగ్గా ఉంది సుతాజీ ఈ ముస్తాఫులో తమని చూస్తూ ఉంటే మా గుండె ఆనందంతో పొంగిపోతుంది మహాప్రభు వెరీ గుడ్ పురోహితుడు గారు పెళ్లి పీటల మీద మా సుతాజీ ఎంత ఠీవిగా కూర్చోవాలో బాగా ట్రైనింగ్ ఇవ్వండి వెళ్ళండి వెళ్ళండి అయితే రండి బయలుదేరు కసక్కు ఎవడో రేపు చేసినట్టుగా పరిగెత్తుకొస్తున్నావు సరసాల తర్వాత కానీ కొంప మునిగింది అబ్బా ఎవడి కొంప మునిగిందో చంపకుండా చెప్పవే చంపక మాల మన కొంపే మీ అత్తగారు కనిపించట్లేదు కనిపించట్లేదా అవునండి ఇల్లంతా వెతికాను ఎక్కడికి పడిపోయిందో ఏమిటో అమ్మ ముసలమ్మ ఈ వయసులో కూడా నువ్వు ఇంకా గోడలు దూకుతూనే ఉన్నావు అన్నమాట బహుశా అది ఏ పోలీస్ స్టేషన్కో వెళ్ళి మన మీద రిపోర్ట్ ఇస్తుందేమో అది తిరిగి రాకముందే ఈ పెళ్లి జరిగిపోవాలి చూడు వెళ్ళి రాత్రి పెళ్లి పెళ్లి మీద మాకురా చూడు నాయన రవిబాబు అంటే ఎవరిక్కడా ఇడిగా నేనేనండి రాధను ప్రేమించింది నువ్వేనా అవునమ్మా మా గురువే నువ్వేం మాగాడవయ్యా నీకు బుద్ధి జ్ఞానం ఉందా ఏమిటండి ఏమిటి మీరు మాట్లాడేది లేకపోతే ఏమిటయ్యా నువ్వు ప్రేమించిన అమ్మాయి నాలుగు రోజుల క్రితం నీ దగ్గర నుంచి వెళ్ళినా దాని అతికతి కనుక్కోలేదంటే నిన్నేమనాలి ఇంతకీ మీరెవరు నేనా నువ్వు ప్రేమించే రాధకి నేను స్వయాన నాయనమ్మని అదేమిటి మీ కొంట్లో బాగోలేదని మీ ఆరోగ్యం ప్రమాదకరంగా ఉందని వాళ్ళ మేనమామ వచ్చి తీసుకెళ్లాడే వాడు ఒక దౌర్భాగ్యుడు బాబు నన్ను చంపుతానని బెదిరించి రాధమ్మని లొంగి తీసుకుని ఇప్పుడు వాడు కొడుక్కిచ్చి పెళ్లి చేసి నా ఆస్తి అంతా కాజేయాలని చూస్తున్నాడు నీ కాబోయే భార్య నువ్వే రక్షించుకో ఆ మంత్రాలు చదవటం పూర్తి చేసి ఆ తాళి కట్టే కార్యక్రమం పూర్తి చేయండి అయ్యా మీరు ఇలా కంగారు పెడితే నాకు వచ్చిన మంత్రాలు మర్చిపోతాను పెళ్లి అనేది ఒక పద్ధతిలో జరగాలండి ఏది పద్ధతిగా జరిగే పెళ్లి కాదండి ఏ పద్ధతిలో జరిగినా పర్వాలేదు ముందు కార్యక్రమం కానీ ఉండండి ఇంటికి నానమ్మది కనిపించట్లేదు వస్తుందమ్మా మీరు నూతన వధూవరులైన తర్వాత మొట్టమొదటిసారిగా ఆశీర్వదించాల్సింది మీ నాయనమ్మే కదా తాళి కట్టించుకోమ్మా అదేం కుదరదు
ముందు బనానమని చేసండి. ఏంటే మొండికేస్తున్నావు? మెడలు వంచి తాళి కట్టించుకోకపోయావంటే మెడలు విరిచి తాళి కట్టిస్తా. మంత్రగారు మసమరకు తాళి కట్టిస్తాను. ఇక్కడ నీకు సరైన మగుడు వచ్చాడురా? వచ్చాడు, కావాల్సిన చోటకే వచ్చాడు. రే రౌడీలో ఈ బాడీల తోడి మీద దాడి చేసి ఆ క్యాబేజీని పట్టండిరా. జరిగిన తప్పేదో జరిగిపోయింది, మమ్మల్ని క్షమించేసి. మమ్మల్ని పోలీసులు పట్టించొద్దు. ఇవాళ నుంచి నీ కాళ్ళ కింద చెప్పుల్లా పడుండి నువ్వు పడేసింది తింటూ ఈ ఇంటి పెంపుడు కుక్కలాగా విశ్వాసంగా పడుంటావు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యో. మీరు తప్పుడు పనులు చేయకుండా ఉండాలంటే ఈ ఇంట్లో పనులన్నీ మీరే చేయాలి. ఇంటి పనులా? అవును, ఇవాళ నుంచి ఇంట్లో పని మనుషుల్ని తీసేస్తున్నాం, పనులన్నీ మీరే చేయాలి. మరి పని మనిషి పనులు మర్యాదగా చేస్తారా? పోలీసులు పిలవమంటారు. నీ పేరు కనక సత్య కామేశ్వరా? నీ ముద్దు పేరు కసక్క? ఏమే కసక్క, ఈ నాటకంలో నీ పాత్ర ఏమిటి? క్షమించండి బాబు, ఈ ముసల్లక్క మాటలు నమ్మి డబ్బు కాసుపడి ఇంట్లో చేరాను. ఇక నుంచి బుద్ధిగా ఉంటాను. అయితే ఇవాళ నుంచి జాగ్రత్తగా వీళ్ళతో పనులు చేయించు. అలాగే బాబు. అవునరా చెత్త, ఎన్నాళ్ళకి నా మనవరాలకి మీ ఇద్దరికి కూడా సరైన మొగుడు దొరికాడు. రండి.